Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Karma phalam ante ide Rahul Gandhi pai Vijay Sai Reddy satire lu. YCP MP Vijay Sai Reddy Twitter lo chala active ga untaru. Mukhyanga pratyardhulapai matala daadi cheyadaniki Twitter nu vedikaga chesukuntunnaru. అయితే మొన్నటి వరకే కేవలం టీడీపీ జనసేన నేతలను మాత్రమే విమర్శిస్తూ వచ్చిన ఆయన తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా రాహుల్పై సంచలన ఆరోపణలు చేశారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, పాపం చేస్తే పాపం, పుణ్యం చేస్తే పుణ్యమే, అంటే మనం ఏది చేస్తే అది తిరిగి మనకు వస్తుందనే వేదాంత ధోరణిలో ట్వీట్ చేశారు. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలకు ఫలితం రాహుల్ గాంధీ అనుభవించక తప్పదన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా నేషనల్ హెరాల్డ్ కేసు తెర మీదకు తెచ్చిందని గుర్తు చేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించి కక్ష సాధింపుగా ఆరోపించడం ఏమాత్రం సరైన పద్ధతి కాదన్నారు. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో వరుసగా 3వ రోజు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. రాహుల్ను 12 గంటల పాటు విచారించింది ఈడీ. అయితే విచారణ ముగించాలని ఈడీ అధికారులను రాహుల్ గాంధీ కోరినట్లు సమాచారం. కానీ మళ్లీ రావాలని కోరడంతో హాజరయ్యారు. మరోవైపు రాహుల్ ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేవలం దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. అటు ఏఐసిసి కార్యాలయం దగ్గర, ఇటు ఈడీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు. గతంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ఇళ్లపై సిబిఐ అధికారులు సోదాలు చేసిన సమయంలో కూడా విజయసాయి రెడ్డి ఇదే స్థాయిలో సెటార్లు వేశారు. ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడైతే చిదంబరాన్ని ఓ ఆర్థిక ఉగ్రవాదిగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. ఆయనను తక్షణం అరెస్టు చేయాలంటూ విజయసాయిరెడ్డి డిమాండ్ కూడా చేశారు. అంతేకాదు చిదంబరాన్ని తక్షణమే అరెస్టు చేసి 2004-2014 మధ్యకాలంలో ఆయన కేబినెట్ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, చర్యలపై న్యాయ విచారణ జరపాలన్నారు. చిదంబరం మంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యర్థులపై కనికరం లేకుండా కేసులు బనాయించాడని మండిపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, కర్మ తిరిగి రివర్స్ కొడుతోందంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. వైట్ కాలర్ నేరాలు, మోసం, పట్టపగల దోపిడీలు చేసి ఆపై ఆర్థిక మరియు రాజకీయ సమస్యల గురించి మాట్లాడే ధైర్యాన్ని అతను ఎలా పొందాడో అర్థం చేసుకోలేకపోయానని పేర్కొన్న విజయసాయిరెడ్డి, చిదంబరం రాష్ట్రానికి శత్రువు, అతని చట్టవిరుద్ధమైన నేరపూరిత చర్యలు ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించాయని వ్యాఖ్యానించారు. తాజాగా రాహుల్ గాంధీని ఆయన టార్గెట్ చేస్తూ వస్తున్నారు.